గజం భూమి కేవలం 5,605 గజాల భూమిలో 630 స్క్వైర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. అమ్మ 350 సినిమాల్లో చేశారా అమ్మ? సినిమాలు ఎన్నీ లెక్క కాదు, అంత మంచి చేసేవనేది లెక్క. ఇప్పుడు ఎంత ఉంటుంది అమ్మ మీ వయసు? ఎంత దాకా అనిపిస్తుంది మీకంటే రెండేళ్ళు చిన్న. అలా కనపట్లేదు. 350 పైన సినిమాల్లో పనిచేసినప్పుడు మీరు సంపాదించుకున్న డబ్బు ఏమైంది? ఎందుకు మీరు ఇప్పుడు ఈ పరిస్థితి? సంపాదించుకునే వాళ్ళు అందంగా స్టైల్గా డ్రెస్ వేసుకునే వాళ్ళకి డబ్బులు ఇస్తారు. అంత ఆనందం పొందారు అప్పుడు, బాగుంది. ఎవరెవరైతే ఆ రోజు మరి మీ దగ్గర ఆనందంగా వచ్చి మీతో అన్ని పంచుకున్నారో, ఇవాళ ఎవరైనా ఒక్కళ్ళన్నా వచ్చి వాళ్ళ నుంచి ఫోన్ చేసి దిక్కులే ప్రాబ్లం ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది? సంవత్సరం అయింది, 3 హోల్స్ ఉన్నాయి. ఓ సిగ్నల్ ఇచ్చేసరికి 40. ఏంటి ఈ పిల్ల కాలు ఇరిగింది, నడవలేదు. ఆడ పిల్ల 3 ఏళ్ళుగా ఇలా పడుకునే ఉంది అమ్మాయి. నీకంటూ ఎవరు లేరా అమ్మా? అందరూ వేరేసినట్టు చేశారు. మొగుడు నస్తే వంటలు తీసుకుని బతకాలి, కానీ స్టేజ్ ఎక్కి నాటకాలు అయితే కొన్ని సంఘటనలు చూస్తుంటే హృదయం ద్రవించిపోతుంది, కొన్ని ఘటనలు చూస్తుంటే జీవితం ఇదేనా అనిపిస్తుంది. ఒకప్పుడు ఆర్టిస్టుగా ఒక వెలుగు వెలుగున్నటువంటి పావలా శ్యామల గారు ఈరోజు ఒక ఓల్డేజ్ హోమ్లో హెల్త్ బాగాలేక ఇబ్బందులు పడుతూ ప్రస్తుతం మన ఎదురుగుండా ఉన్నారు. ఒకసారి ఆమెతో మాట్లాడదాం. అసలు ఈ స్థితికి కారణం ఏంటి? ఎందుకు ఇలా అయ్యారు? ఆమె సంపాదించుకున్నదంతా ఏమైపోయింది? 350 పైగా సినిమాల్లో చేసి ఎందుకు ఇన్ని కష్టాలు పడుతున్నారు? అవన్నీ ఆమె మాటల్లోనే విందాం. అమ్మా నమస్తే. అమ్మా అమ్మా, మీకు ఎవరు అంటే మీ భర్త అంతా ఎవరు లేరా అమ్మా? మా అమ్మగారు చిన్నప్పుడే పోతారా? ఏమైందంటే మా నాన్నగారు చదివించకపోతానా, ఎవరికి వచ్చి పెళ్లి చేసేసారు చిన్నతనంలోనే. మా అమ్మాయి పుట్టిన 3 నెలలకే ఆయన యాక్సిడెంట్లో పోయారు. మా ఇళ్ళల్లో ఏంటంటే మొగుడు చేస్తే ఎవరింటి వంటలు తీసుకుంటూ బ్రతకటమే తప్ప బయటికి వెళ్ళకూడదు ఆచారం. అసలు న్యాయంగా చెప్పాలంటే మా ఇంట్లో అందరు తెల్లగా అందంగా ఉంటారట. నేను నల్లగా ఇలాగే ఎప్పుడు రోగాలతో ఏడుస్తూ ఉండేదాన్ని. అక్కడ కూర్చోబెడితే కాళ్ళతో అయితే తన్నే చెడిపోయేవాళ్ళట, ఎత్తుకొని ఇతలు పెట్టేవాళ్ళు కాదట, ముట్టుకుంటానికి అసహించుకునేవాళ్ళట. మా ఇంట్లో నన్ను నల్లంచి, నా పేరు ముద్దు పేరు నల్లంచి, నల్లంచి నల్లగా ఉన్నానని నల్లంచి. అట్లాంటి ఇంట్లో అట్లా పుట్టిన నా మొఖాన ఇలా పాలా శ్యామలంటే ఆర్టిస్ట్గా చేశారు. అది అసలు పేరు శ్యామలకి పావలా ఎట్లా జోడైంది? నా పంతం ఏంటంటే మొదటి నుంచి కొంచెం పౌరుషం ఆత్మాభిమానం, మనం ఒకళ్ళింటో పని చేసుకుని బ్రతకటం ఏంటని. మా అక్కయ్య గారి ఇంటికి వచ్చా వైజాగ్ నేను, వాళ్ళకి నేను రాగానే ట్రాన్స్ఫర్ అయిపోయింది. దాంతో నేను ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో తెలియని పరిస్థితి అయిపోయింది. అక్కయ్య వెంకటేశ్వరరావు గారని వైజాగ్లో ఒక స్టేజీ డైరెక్టర్ ఉండేవారు. అమ్మ నాటకాలు వేసేవాళ్ళు ఎవరు లేరు, నువ్వు నేర్చుకుంటే నాటకాలు నేర్చుకునేది సరే అని ఒప్పుకుని ఆ నాటకం వేసాం. అదే సూపర్ హిట్ ఎట్లా అప్పుడు నాటకాలు ఎలా ఉండేవంటే చాలా స్లోగా, అక్కడ అన్నయ్య నిల్చుంటాడు, ఇక్కడ చెల్లెలు నిల్చుంటాడు. కర్టెన్ తీసేటప్పటికే ఇవి మెల్లిగా ఈ చెల్లెలు ఏడుస్తూ వెళ్ళి, అన్నయ్య నేను ఏ తప్పు చేయలేదు అన్నయ్య అని ఈ ఒక్క డైలాగు ఆ మూలకి వెళ్ళేదాకా చెబుతుంది. ఈ మధ్యలో చెప్పదు, ఉన్నదే ఒక మొక్క,
ఇలా మెల్లిగా నడుచుకున్న అప్పుడు నాటకాలు అలా ఉండేవి. అలాంటి టైంలో నేను ఈ పావల అనే నాటిక స్పీడ్ ఎక్కువ, మన మాటల్లో నిదానం, సౌమ్యత ఇట్లాంటి మనకు అలవాట్లే మాట్లాడటం ఎక్కువగా. పాత్రని అర్థం చేసుకొని డైరెక్టర్ శుభ్రంగా తిట్టేవాడు. డాక్టర్ అయినా ఎవరైనా కానీ అందరూ ఆర్టిస్టులుగా వచ్చేవాళ్ళు. బుద్ధి లేదా అలాగే లేక పోల్సం దొరకమని ఎందుకు వచ్చారు? సంకలనకటానికి తెల్ల వాళ్ళు పెళ్ళంత కబుర్లు చుట్టూ కూర్చున్నారు, ఇలాంటి మాటలు తిట్టేవాడు. నాకు భయం ఇస్తుంది, తీర్చాలి నేను తిట్టించుకోకూడదు అన్న ఒక దృఢమైన పట్టుదల మనసులో ఉండేది. ఆ డైరెక్టర్ ఎంత చెప్పాడు ఆ డైలాగులు అదే మాడ్యులేషన్ ప్రాక్టీస్ చేసుకునేదాన్ని, రిహార్సల్కి వెళ్ళి కరెక్ట్గా చెప్పేదాన్ని. ఓహో, తిట్టు తినకుండా అందుకని చూడండి శ్యామల గారు ఎంత బాగా చేస్తున్నారా అని. అలా ప్రదర్శన ఎక్కడ పోయినా ఉత్తమంలో అమెరికా తప్ప అన్నిసార్లు 300 ప్రదర్శనలు వేశాం. ఆ పావల అనే నాటికి 300 నాకే ఉత్తమ నచ్చు. అందుకని పావల శ్యామల అది గుమ్మడి గారు మెడ్రాసు అన్ని చట్టలేసాం. కాకినాడ శ్యామల అనే ఒక ఆర్టిస్ట్ ఉండేది అప్పుడు. ఓకే ఓకే. కదా సినిమాల్లో చాలా వాటిలో వేసింది ఆవిడ, మన మన సీరియల్లో కూడా వేసింది. కాకినాడ శ్యామల అని ఉంది కనుక మీకు పావల అని పెట్టారు. అలా పావల ఇప్పుడు మనం సినిమాల్లో సాక్షి రంగారావు సుత్తివేలు నిక్ నేమ్ శుభలేఖ సుధాకర్ అమ్మ 350 సినిమాల్లో చేశారా అమ్మ? సినిమాలు ఎన్నని లెక్క కాదు, ఎంత మంచి చేసేవనేది లెక్క. ఎంత పేరు వచ్చింది కాదు, ఆంధ్రవాలలో అయితే బ్రహ్మానందం గారిని పట్టుకుని పీడిస్తారు కదా. ఆ చిన్న బిట్ అయినా హిట్ అయింది. నాటకాలు ఇంకా మంచి నాటకాలు చాలా వేసా. ఏ నాటకం వేసినా ఉత్తమ నటినేదే. వాణిశ్రీ వచ్చిన వచ్చేసి నాకే ఫస్ట్ ప్రైజ్. మొత్తం నటిగా నాకు అందం లేదు, 4 పోలు అలాగా ఉంటా. ఏమంది రామారావు గారు అంటున్నారు మీ వయసు ఎంత దాకా అనిపిస్తుంది మీకంటే? 2 చిన్న పెద్ద అంతే, అలా కనపట్లేదు. మీరు మీరు ఫోటో దిగి నా వయసు ఎలా ఉంటే మీకు ఎదుటి బాధతో మీరు నా అలాగే ఉంటారు. నాకేం బాధ లేదమ్మా, నా వయసు 90 అని చెప్పుకున్నా నాకేం లేదు. 90 ఉంటుందా? వయసు ఎంతైనా నాకు ఆఫర్స్ రాకపోతాయని భయం లేదు. నన్ను ఇంట్లో సాగిపోతానని భయం లేదు. నా వయసు కరెక్ట్ చెప్పుకున్నా నాకేం తప్పలేదు. 350 పైన సినిమాల్లో పనిచేసినప్పుడు మీరు సంపాదించుకున్న డబ్బు ఏమైంది? ఎందుకు మీరు ఇప్పుడు ఈ పరిస్థితి? సంపాదించుకునే వాళ్ళు అందంగా స్టైల్గా డ్రెస్సులు వేసుకున్న వాళ్ళు డబ్బులు ఇస్తారమ్మా. నాటకం అంటే 2 నాటికంటే 1 అవర్. నాటకం వేస్తే 50 రూపాయలు, నాటకం వేస్తే 100 రూపాయలు. 30 జీవిత సర్వస్వం రంగస్థలం. రంగస్థలం అంటే తల్లి లాంటిది అంటారు. జీవితం అంతా రంగస్థలానికి దారపోసి 2500 ఉత్తమ నటిగా వచ్చా. ఆ ప్రైజులు తేలా అంటే వాడు తేవట్లే. ఇల్లు ఖాళీ చేస్తే ఒక డ్రైవర్ ఇంట్లో పెట్టాం, చాలా ఫోటో చూపిద్దామంటే. ఎస్ఆర్ నగర్లో అద్దె కడుతున్నాం 10,000. 8 నెలలుగా అద్దె కడుతున్నాం. ఉండాలి మేము అక్కడ. ఉట్టిగా కడుతున్నారా? చేసేవాళ్ళు ఎవరు లేక ఆ ఇంటికి అద్దె కట్టలేక నా ప్రైజులు సామాన్లు అన్నీ ఒక డ్రైవర్ ఇంట్లో పెట్టి ఆ ఇల్లు ఖాళీ చేశానమ్మా. మొన్న 10,000 కట్టలేక 8 నెలల నుంచి కట్టా. వెళ్తానేమో వెళ్తానేమో, వెళ్ళేటట్టు లేదు, పోయేటట్టున్నాను కానీ వెళ్ళేటట్టు లేదు. 2500 ప్రైజులు, ఒక 5 ప్రైజులు నాకు ప్రాణంతో సమానం. పెద్ద పెద్ద ఒక అంశ అవార్డు, కొన్ని ప్రైజులు పంచలోహాలు కరిగించి లక్ష్మీ సరస్వతి దుర్గ చేయించాను. పేరు తెచ్చుకున్నాం కానీ డబ్బులు నాటక రంగంలో డబ్బులు ఎవరు? నాటకాలే కదా సినిమాల్లో చేశారు కదా మీరు. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే అమ్మ. నాటక రంగంలో నాకు వచ్చిన పేరుని బట్టి ఆ మనసంతా పోయి పరిచయం చేశారు. అది బాగుందని చిరంజీవి గారు ఇంద్రాలు ఠాకూర్లు 2-3 సినిమాలు పిచ్చేసారు. ఆ తర్వాత అందరు పిల్లలు మానేశారు. అయితే అప్పటికే మనకి 50 దాటిపోయినాయి. మాస్ క్యారెట్ ముసలమ్మ క్యారెట్ బామ్మ క్యారెట్ మనసంతరం లేదు, పని మనిషి క్యారెట్ గోలీమార్గం. మనం రిచ్ క్యారెట్ ఎక్కడ వేలా? ఒక మంచి ఇంపార్టెంట్ మహేష్ తల్లిగానో చిరంజీవి తల్లిగానో వేసామా? ఆఫర్స్ మనకి రాలా. అవి సంపాదించుకోవడం మనకు చేత కాలా.
ఇచ్చారు వేషం ఉంటుంది. అయితే ఇంకోటి ఏంటంటే సినిమా 10,000 ఇస్తామంటే ఓకే సార్ థ్యాంక్ యూ సార్, ఇక 2,000 ఇప్పుడు అడ్వాన్స్ ఓకే అండి. ఎందుకంటే మనం నాటక రంగంలో 2,000-3,000 తీసుకొని ఇదే హైయెస్ట్ రెమ్యునరేషన్ అనుకొని బతికిన అల్ప సంతోషం. ఓకే ఓకే ఓకే, 10,000 ఇవ్వడమే పెద్ద గొప్ప. అదేలేమ్మా, అందులో 5,000 కొడితే కూడా నోరు మోసుకునేవాళ్ళం. అడిగితే మళ్ళీ పిల్లలు నయం, 5,000 అంటే ఎన్ని నాటకాలు వేస్తారా, అంత అల్ప సంతోషాలు. వీలైనంతవరకు డబ్బు సంపాదిద్దాం, వస్తూనే అపార్ట్మెంట్ కొనేసి నెల నెల డబ్బులు కట్టేస్తాను. ఇప్పుడు ఇప్పుడు అవును అప్పుడు అంతా ఏం లేదు, అలా తెలీదు తెలీదు. ఇంకోటి తెలుసా మీకు, సినిమాలు వెళ్ళి బ్యాప్లం కదా, అక్కడ మసాలా వేసి కూరలు పెట్టి నాకు అస్సలు తినబడ్డయ్యేది కదా అన్నం. ఓహో, ఏం చేసాం, తెల్లార్థం లేచి దోసకాయ పచ్చడి, వంకాయ పచ్చడి, పప్పు కూర, అన్ని ఉల్లి బుట్టలో పెట్టుకొని తీసుకొని వెళ్ళేటోళ్ళు వెళ్ళిపోయే వాళ్ళం. ఊరుకున్నామా, అందరికి తీసి కప్పుల్లో పెట్టి అందరికి గోంగూర పచ్చడి బాగుంటుందండి, దోసకాయ పచ్చడి బాగుంటుంది, డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి, ఆ పక్కన అందరు కూర్చునేవాళ్ళు, ఇలా ఎవరు బల్లలు వాళ్ళు వేసుకొని మనకు ఆ పక్కన వేసేవాళ్ళు అసిస్టెంట్ నుంచి రాళ్ళ అన్నాలు తిన్నాక అందరు పరిగెత్తుకొని లైన్గా, అమ్మా నాన్న మీద ఎంత పక్కకు నెట్టేసి మీ కందిపచ్చడితో ఇంత అన్నం తిన్నామ్మా, బా ఆ 2 రోజులు అయిందమ్మా ఇంత కలిపింది అన్నం తిని, తల్లి మీకు నమస్కారం అమ్మా, చేయిపోయి పచ్చడి చేస్తారా, కంది పచ్చడి తీసుకెళ్ళాను, కడుపుండి అన్నం తిన్నా అన్నారు, ఇంత అన్నం తిన్నా అన్నారు, ఎంత సంతోషంగా చేతు ఇవన్నీ అక్కడి నుంచి ఉసిరికాయ పచ్చడి అని అవన్నీ ఇవన్నీ అన్నీ చేసి టైం పచ్చడాను. రమా ప్రప తెలంగాణ సేకరించాలి నాకు కాంబినేషన్లో చేశారు. బుద్ధి లేదు నీకు, వీళ్ళందరూ రేపు నిన్ను ఉద్ధరిస్తారా, నువ్వు వాళ్ళందరికీ ఎందుకు పచ్చడి చేసి ఇవన్నీ దెబ్బంతా వేస్ట్ కదా, వీళ్ళు నీ మొహం పెడతారు రేపు నీకు రా, సినిమాలు లేనప్పుడు వీళ్ళు ఎవరైనా చూస్తారా, కరెక్ట్ కదా, బుద్ధి లేదు. ఇందరు తినేసి లేచి వచ్చామ్మా, నిజంగా మీకు ఫోన్ నమస్కారం. ఇలా పోలుతుంటే నాకు ఇక ఆ ఆత్మానందం అనుభవించిన వాళ్ళకు తప్ప మామూలు వాళ్ళకి తెలవదు, అంత ఆనందం వేసింది అది మానసిక ఆనందం. మానసిక సంతోషానికి విలువ కట్టే వాళ్ళు ఎవరూ లేరు. నిజమైన ఆర్టిస్టులు సావిత్రి గారు కానీ, పెద్ద పెద్ద ఆర్టిస్టులు బతికి ఎంత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారంటే వాళ్ళు ఆర్టిస్టుగా పొందిన మానసిక ఆనందం అదే వాళ్ళకు అందం, అదే వాళ్ళకు రచ్చ, అదే అర్థం కాదు ఎవరికి. అమ్మా ఇప్పుడు మరి అట్లా ఆనందానికి నేను లోబడిపోయి, అదే అంత ఆనందం పొందారు అప్పుడు, బాగుంది. ఎవరెవరైతే ఆ రోజు మరి మీ దగ్గర ఆనందంగా వచ్చి మీతో అన్ని పంచుకున్నారో, ఇవాళ ఎవరైనా ఒక్కళ్ళన్నా వచ్చి వాళ్ళకరించే దిక్కు లేదు, ఒక ఫోన్ చేసిన దిక్కు లేదు. మెడ్రాస్లో గోల్డెన్ క్లబ్ అని ఉంది. మీరు మెడ్రాస్లోనే ఉండేవాళ్ళమ్మ అప్పట్లో? లేదు, పిలిచారు వాళ్ళు. ఎక్కడ నాటక రంగం కాంపిటీషన్ ఉంటే అక్కడికల్లా మా నాటక కట్టేవాళ్ళు. ఇది పేరు వచ్చింది కదా, ఇదొకటి మంచు బొమ్మలు చాలా మంచి నాటక. ఆ డైలాగులు అప్పట్లో పేజీలు ఉండేవి నాటకంలో. ఊరుకోవస్తా అప్పడు తప్పు ఏట మూడు జమీందాన్ని చంపి పారేద్దామే, ఆ డబ్బు మనం ముగ్గురం సమంగా పంచుకుందాం అంటారు. అంటే వెళ్ళాం, తప్పయ్యా తప్పు, ఒకటే డైలాగ్ కాశీ విశ్వనాథ్ గారు అని రాశారు. తప్పడు తప్పు ఏటా తప్పు, ఏటా తప్పు, ఏటా తప్పని ఎడిది కుమ్ముక్కులను తీసుకొచ్చి జాలబడి ఇంట్లో పెట్టి అన్నం పెడితే ఆడు యాతంతా కాదేసి తమ్ముకోవటం తప్పు కాదా, ఏడు మాలో సంపితే తప్పు వచ్చినా. ఒక్క డైలాగ్ చెప్పడానికి అమ్మా మీరు లేని ఓపిక కూడా తెచ్చుకొని అసలు మీ ఆనందం చూస్తుంటే అంటే అంత ఇష్టం మీకు నాకు అర్థమవుతుంది. కాదమ్మా, ఈ హార్ట్ ప్రాబ్లం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? సంవత్సరం అయింది. నేను ఇంకా బతుకున్నానంటే మా అమ్మ ఎదురిస్తా అమ్మదయ్య, అప్పుడే డాక్టర్ మెసేజీలు పెట్టేశారు మా వాళ్ళు, చామల గుండెపోటుతో చచ్చిపోయింది, బ్యాంక్కి వెళ్తే ఇంకెక్కడ పోవాలయ్యా, చచ్చిపోయింది కదా, చచ్చిపోలేదండి, కారులో కూర్చుంది, బ్యాంకులోకి రాలేదు, ఆవిడ డబ్బులు ఏమైనా ఇస్తారేమన్నా వచ్చిందంటే వాళ్ళు పరిగెత్తుకుంటే వచ్చామ్మా సారీ సారీ మెసేజీలు పెట్టారు మా వాళ్ళు. అయ్యో ఏంటమ్మా హార్ట్ ప్రాబ్లము? 3 హోల్స్ ఉన్నాయి. ఓ
సిగ్నల్ ఇచ్చేసారు దేవుడు. ఇది ఏంటంటే ఆపరేషన్ చేసి ఒక 5-6 లక్షలు ఖర్చు పెట్టి బతికించుకోవడానికి చూస్తారు పెద్ద డబ్బులు వాళ్ళు. అవును, మనకి ఈ పార్కిన్సన్ వచ్చి ఆపరేషన్ చేయడానికి అవ్వదు. 70 చేయడానికి లేదు, చేస్తే పైకే. ఏమని చెప్పారు డాక్టర్లు, అమ్మ మీ శరీరం మీ ఏది పని చేయదు. మా అమ్మాయి ఒప్పుకున్నా ఒప్పుకోకుండా మనకు 70 దాటినాయి. డాక్టర్లు ఏమన్నారంటే, అమ్మ మీరు వాళ్ళు బతికిస్తాం వీళ్ళు బతికిస్తాం అంటే ఆశపడి వెళ్ళకండి హాస్పిటల్స్కి. ఇక మీకు ట్రీట్మెంట్ ఏమీ లేదు. ఈ మెడిసిన్స్ ఇప్పుడు కొత్తగా మెడిసిన్స్ వచ్చినాయి హోల్ విదౌట్ అండి హార్ట్ బలానికి. ఓకే ఓకే, అవి కొంచెం కాస్ట్లీ అయినా వాడండి. మీ అదృష్టం, మీ అదృష్టం భగవంతుడి దయ. ఎన్నాళ్ళు నెట్టుకొస్తే చాలా రోజులు నెట్టుకు రావచ్చు, పర్వాలేదు తగ్గచ్చు. డాక్టర్లు ఇంకో గంటలో పోతారంటే కూడా ఇంకేం పర్వాలేదమ్మా, హాగా ఇంకా పిక్చర్లు కూడా చేస్తారు అని చెప్తారు. అది వాళ్ళ ధర్మం చెప్పటం. ఇప్పుడు మీరు మందులు వాడుతున్నారమ్మా? వాడుతున్నాను, నెలకి 12,000. పూటకి 10 మందులు, 10 టాబ్లెట్లు. నరాలకి 5 రకాలు. ఇది వరకు తల కూడా అదుర్చుంది, పడిపోయాను తలకి దెబ్బ తగిలింది, నరాలన్నీ లాగుతున్నాయి, ఇంట్లోనే పడిపోయా కళ్ళు తిరిగి. వాళ్ళు ఏంటంటే బతకని అనుకున్నా నేను, వాళ్ళు చెప్పటం 6,000 బతుకుతారని. నా భయం ఏంటి, ఈ పిల్ల కాలు ఇరిగింది నడవలేదు, వాళ్ళ పిల్ల పైన చాదస్సు అంతా పట్టుకుని అమ్మాయికి ఆగిపోయి ఆ వేపనాడు చాదస్సు అలాగో ముట్టుకుంటే చూస్తుంది పని అమ్మాయి లేచినకెళ్ళి వచ్చి తెలుసు. ఇలాంటి చేదస్తాలు పోలేకపోయి కాలేజీకి వెళ్ళి చదువుకుంటే పోయేది, నాతో పాటు సినిమాలకు తిప్పటంతో నాతో పాటు వచ్చేది ఒక్కటి ఉండలేక ఇంట్లో కూర్చొని చదువుకుంది. ఆ అమ్మాయి లైఫ్ నా వల్లే పాడైపోయింది, నేనే చదివించలేకపోయినాను. ప్రేమ చంపేసుకొని ఎక్కడ దూరంగా ఉన్నా ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చేపించి ఉంటే చదువుకొని ఈ చేదస్సం అంతా పోయి ఏదో ఉద్యోగం చేసుకుని ఎవరైనా సుఖంగా ఉండేదే. మీరు చదువుకోలేదుగా, మళ్ళీ తన్న ఎక్కడ చదివించింది? మా అమ్మ నాన్నలు రెండు మూడు అంతవరకే వాళ్ళు అదే చేశాను కదా. ఎందుకు చేశానంటే ఈ పిల్ల చిన్నపిల్ల బయటికి వెళ్తే పిన్ని గారు కొంచెం అమ్మాయిని చూస్తుండరా. ఓహో, మీరు బిజీగా ఉండటం వల్ల ఖాళీ ఉండేది, వెళ్ళకపోతే తిండి లేదు, వెళితే ఈ పిల్లని ఎక్కడ ఉంచాలి వాళ్ళని వెళ్ళదు. ఎవరు లేరా అమ్మ తను చూసుకునే కూడా? చిన్నప్పుడు ఉన్నారు, పని అమ్మాయిని పెట్టుకునేదాన్ని అది చూసేది కాదు. కూల్ డ్రింక్ ఇస్తే తాగేసి దాన్ని అయ్యో ఎవరుతోందండి అని తీసుకొచ్చి. ఏ ఊరమ్మా మీది? అమరావతి, గుంటూరు దగ్గర. అమరావతి అందరు వేలేసినట్టు చేశారు. అయ్యో, మొగుడు వస్తే వంటలు తెచ్చుకొని బతకాలి కానీ స్టేజీ ఎక్కి నాటకాలు అయిపోయింటాను. నాకేంటి, వాళ్ళని నేను బతినాడు కొంచెం కష్టపడి బతికి నేను అంతే నా కాలం మీద నేను బతకాలి. ఏమి ఎవడేం చేస్తాడు రోడ్డు మీద నిల్చుంటే ఎంత భయంకర, అస్సలు ఇప్పటికి అప్పటికి ఏ మాత్రం తేడా లేదు ఇండస్ట్రీలో. ఆర్టిస్టుల పట్ల ఆడవాళ్ళ పట్ల మగ అప్పటికి ఇప్పటికి ఆడదాని మీద ఒకే భావం. అంటే మా అసోసియేషన్ నుంచి కూడా మీకు ఏమి సాయం అందట్లేదా అమ్మా? నేను ఇప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అండి అమ్మా, అమ్మా నాకు ఆఫర్స్ రావేమో అనే భయం లేదు. లేదు కదా, ఇప్పుడు ఇంకా అయిపోయింది. అయిపోయింది అవును. ఇప్పుడు నిన్న చేసే ఓపిక కూడా లేదు కదా. అలా అనకండి, చేస్తాను. చేస్తారా? అయితే వయసు బాగుంటుందా? తీసి పెడతానంటే మనుషులు నడక ఏమనుకుంటున్నావు? ఆడదంటే నీకు అంత ఇదిగా ఉండేట ముక్కు మొహం ఏకమైపోతుంది ఒక్క గుడ్డు గుడ్డు ఏట రారా రా చూసుకున్నారా రారా శివ రా మహేష్ కూర్చో రా మహేష్ చూసుకున్నారా రా వెంట గొప్పలు నీకెంత బలం కమలారా అని చెయ్యడా. అయితే అంత అవసరం లేదు. అదే అదే, మా నేషన్ ఎవరికి అక్కర్ల. నేను ఇక్కడికి వచ్చి 20 ఏళ్ళు అయింది, అప్పుడు 5,000 రూపాయలు మాలో మెంబర్షిప్. ఓహో, అప్పుడు కట్టమన్నారు.
సీరియల్ ఎక్కువ వచ్చినాయి నాకు, సినిమాలు రాలా ముందు ఫస్ట్ బిగినింగ్ సీరియల్ రాలా. అక్కడ ముఖ్యమంత్రి పంపాలని ఒక అమ్మాయిని అన్న, అంటే ఏది కట్టినా ఒకటే, మాకు కట్టినా ఒకటే, టీవీ దానికి కట్టినా ఒకటే, దీనికి కట్టండి 2005, అదైతే 5000 అని చెప్పేసి దీనికి కట్టించారు. నేను కట్టే తర్వాత చూసినందుకు 1,00,000 అయిపోయింది. అబ్బా 1,00,000 అయిపోయిన తర్వాత మనకి ఆఫర్స్ కూడా వెళ్ళి 14 తిన్నాయి ఆయన, తిండి లేదండి, చేస్తున్నానండి, రోడ్డు మీద పడి ఏడుస్తున్నానండి అని ప్రాధాయ పడితే కానీ వేషం ఇచ్చేవాళ్ళు కాదు. చిరంజీవి గారు ఏదో సాయం చేశారు అని మీరు ఎక్కడో అంటుంటే బాగా ఎక్కడ అంటుంటే ఎక్కడ పడితే అక్కడే అంటాను. అదే అదే ఎక్కువ సార్ ఇచ్చారు అమ్మ. నిజంగానే చిరంజీవి గారు సాయం చేశారంట కదా. చేశారు లాస్ట్లో నేను రావట్లేదు, ఆఫర్స్ లేవు. లాస్ట్ సినిమా మత్తు వదలని కేరవాడి గారు అబ్బాయి, సినిమా అయిపోయాక అప్పుడు ఈ అమ్మాయి టీవీ వచ్చింది కోలుకోలేదు. అప్పుడు చిరంజీవి గారికి ఎవరో చెప్పారు బాగాలేదు వాళ్ళ అమ్మాయి పరిస్థితి. అప్పుడు వాళ్ళ పెద్దమ్మాయి సుస్మిత ఆ అమ్మాయి చేత 2,000 పంపారు, 2,00,000 పంపించారు. అప్పటికి ఆయనకి ఆయన హెల్త్ బాగాలేదని తెలుసు కానీ హార్ట్ హోల్ ఇవన్నీ తెలియదు. అదే వారం రోజులు మా అందరూ వాడాము, క్లాస్ ఖర్చు అయిపోయింది, తక్కిమని పడిపోయింది ఇంట్లోనే. అమ్మాయి కాదు ఇరిగిపోయింది, 3 చోట్ల గాడ్లు వేయాలమ్మా, ఆపరేషన్ చేయాలన్నారు. బాబాయ్ నా ఎంత ఉంటుందా, కనీసం 5,00,000 అవుతుందన్నారు. ఆయన నా దగ్గర చిరంజీవి గారు పంపించిన 10,000 ఉన్నాయి, 120,000 అయిపోయినాయన్న. మీరు ఇప్పుడు ఆపరేషన్ చేయించకపోతే ఆ అమ్మాయి కాలు రాదు జీవితంలో. వెంటనే ఫిజియోథెరపీ చేస్తే కాలు వస్తుంది, ఆడపిల్ల చేయించండి అని సలహా ఇచ్చాడు ఆ డాక్టర్ గారు. సరే ఏమవుతుంది అయింది అని ధైర్యం చేసి 80,000 ఇచ్చేసి ఆపరేషన్ చేయించి ఇది చేసుకోండి, ముందు కాస్త ఆపండి వాళ్ళని, రేపు 4 రోజులు టైం మేము కడతాను. మా దురదృష్టం ఏంటంటే అమ్మాయికి ఫిజియోథెరపీ 4 నెలలు అయింది, ఇంకొక నెల చేస్తే నడుస్తుందని చెప్పారు. సేమ్ టైం కోవిడ్ వచ్చేసింది. కోవిడ్ వచ్చింది 3 ఏళ్ళగా ఇలా పడుకొనే ఉంది అమ్మాయి. ఇప్పుడు 3వ సంవత్సరం వచ్చాక కూర్చొని ఉంది. 3 ఏళ్ళుగా ఇలా ఇటు తిరగలేదు, ఇటు తిరగలేదు. 3 ఇయర్స్ తర్వాత ఇప్పుడు కూర్చోగలుగుతుంది. ఎవరిని అడగలేక నేను అప్పటికీ మాలో అప్పుడప్పుడు అడుగుతూనే ఉన్నారు, మేము డబ్బులు కట్టలేక చేరలేదు. అందుకని నాకు మా మీద అసలు ఏమాత్రం పెద్ద ఇది లేదు. అంత డబ్బు మనం కట్టి మెంబర్షిప్ చేరటం అవసరమా అనుకునేదాన్ని. అదే కానీ తర్వాత మన జబ్బు చేశాక చచ్చిపోతే దాన సంస్కారాలు చేసే వాళ్ళు లేరు, మాలో అయితే చేస్తారు అన్న ఒక ఆశ వచ్చేసింది. సరే ఏదైతే 1,00,000 రూపాయలు కట్టలేకపోయినా సరే చిరంజీవి గారికి ఆ విషయం తెలిసేసి ఎందుకు అలాగా నేను ఇస్తాను 1,00,000 రూపాయలు మెంబర్షిప్ కట్టేశాను. ఆ మెంబర్షిప్ కట్టడానికి నెలకు 6,000 నా అకౌంట్లో వేస్తున్నారు. ఇప్పుడు నాకు మా నుంచి నేను మాలో మెంబర్ని నాకు 6,000 రూపాయలు నా అకౌంట్లో ప్రతి నెల పడుతున్నాయి. ఆ మాలో మెంబర్ మహానటి ఉంది ఒక ఆవిడ, మా వాళ్ళు ఆవిడకి అప్పచెప్పారు బాధ్యత. అప్పటికి మెసేజ్ వెళ్ళిపోయినాయి, శ్యామలకి గుండె పోటు వెళ్ళిపోతుంది అని. అయ్యాక ఎవ్వరు ఫోన్ చేయరు. తకీ మన ఏమని వచ్చిందంటే మహేష్ బాబు గారు 10,00,000 ఇచ్చారు ఆవిడకి, రామ్ చరణ్ గారు 10,00,000 ఇచ్చారు, జూనియర్ NTR ప్రభాస్ 100,00,000 ఇచ్చేసి ట్రీట్మెంట్ చేయించి కుటుంబం దగ్గర వదిలి పెట్టొచ్చారు ఆవిడ హాయిగా ఉందని వేసి వార్త వచ్చిందా. కానీ అదేం లేదు, అసలు ఎవరు ఫోనే చేయలేదు. ఇలా వచ్చింది సార్, ఇది ఉమ్మరు కనీసం వాళ్ళకన్నా తెలుస్తుంది కదా నేను బతికే ఉన్నానని. నేను బతికాను, నాకెవరు సాయం చేయలేదు. మహేష్ బాబు 10,00,000 ఇవ్వాల, రామ్ చరణ్ ఇవ్వాల, ఎవరు వాళ్ళందరూ నిజంగా ఇస్తే నేను చావాల్సిన అవసరం లేదు. అయితే ఇవి ఎవరు రూమర్ పెట్టారు, హార్ట్ అటాక్లో హార్ట్ హోల్స్లో ఇవాళ రేపు చావటానికి సిద్ధంగా ఉన్న ఒక పెద్ద ఆర్టిస్ట్ మీద, పెద్దదాన్ని పెద్ద ఆర్టిస్ట్ని కాదు పెద్దదాన్ని ఇలా పెట్టితే ఏమొస్తుంది. అదే కదా, ఏమన్నా నేను వాళ్ళకు పోటీయా, వాళ్ళ ఆఫర్స్ ఏమైనా కొట్టేస్తున్నానా, ఉంది ఎక్కడ కర్మరా అంటే నాకు ఎవరు ఇవ్వకుండా చెయ్యాలని ఒక మహాతల్లి పగబట్టి
అప్పుడు జరిగింది రెండు కూడా ఇట్లా చేశారు. నటే ఆత్మహత్యను వచ్చింది మన పావులా శ్యామల ఆత్మహత్యను వచ్చింది. ఈ రూమర్ ఏంటో నిజంగా మహేష్ బాబు 10 కోట్లు పెట్టి ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టిస్తున్నారని, ఇంకోళ్ళు ఎవరో బంగారు ప్రతిమ చేయిస్తున్నారని, ఇట్లా చేస్తున్నారు. నేను ఇంత కష్టంలో ఉంటే నాకు ఒక 10 లక్షలు సార్ నా ప్రాణాలు కాపాడలేదు. నేను ఇంత వయసులో ఇన్ని కష్టాలు పడి ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవాలి, వేరే దారి లేదు. ఇంత బతికి నేను రోడ్డు మీద ఇప్పుడు ఇది ఖాళీ చేయాలి, అక్కడ ఇల్లు ఖాళీ చేశా, ఇక్కడ ఉండలేము ఉండలేము చెప్పలేను. ఇంకా ఖాళీ చేసి మళ్ళీ హోమ్ ఎత్తుక్కోవాలి, 40,000 ముందు అడ్వాన్స్ ఇవ్వాలి, రాను ఫోన్ ఛార్జీ, భయంకరమైన పరిస్థితి. మనం ఇల్లు లేదు, వాకిల్ లేదు, రోడ్డు మీద ఏ చెత్తకుండి పక్కన ఉండాలి, అలాంటి పొజిషన్. తనకి ట్రీట్మెంట్ చేస్తే మంచిగా అవ్వదా, ఛాన్స్ ఉందా? ఛాన్స్ ఉందన్న. ఎంత ఖర్చు అవుతుండొచ్చు? నెలకు 15,000 అవుతుంది. ఇప్పుడు మేము మాకు చేసేవాళ్ళు లేక నేను ఇక్కడ హోమ్ లో ఉంటున్నాను ఎప్పటి నుంచి 8 నెలల నుంచి. అదే అమ్మాయి కాదు, అప్పుడు పేపర్ కూడా ఇచ్చారు ఈనాడులో. పేపర్ ఇచ్చి ఇంటర్వ్యూలు జరిగినాయి, అప్పుడు చాలామంది నాకు ఇంతమంది అభిమానులు ఉన్నారు అని నాకు ఆశ్చర్యమేసింది. నాకు అప్పుడు కష్టంలో ఉన్నప్పుడు డైరెక్టర్ శివనాగేశ్వరరావు గారు మెడ్రాసులో ఆయన ఫ్రెండ్ ఎవరైనా ఉంటే పంపించి ఇట్లా శ్యామల గారు కష్టాల్లో ఉన్నారని 50,000 తెప్పించి ఇచ్చారు. ఆయన పేరేంటో చెప్పండి నమస్కారం చేస్తానంటే వద్దులేమ్మా, ఆయన చెప్పలే ఈయన చెప్పలే. అట్లా ప్రభాకర్ గారు అని డైరెక్టర్ గారు ఒక 20,000, ఎవరో ప్రొడ్యూసర్ గారు ఒక 20,000, ఇలా చాలామంది ఇండస్ట్రీలో నా మీద అభిమానం కానీ జాలి కానీ మొత్తం చాలామంది హెల్ప్ చేశారు. అయితే నన్ను మానసికంగా ఏమాత్రం ఇబ్బంది పెట్టరు. అమ్మ మీ అకౌంట్ పేరు చెప్పండి, అకౌంట్లో వేసేసారు తప్ప నన్ను ఇద్దరు ముగ్గురు మహానుభావులు శ్యామలా 5,000 పంపిస్తున్నాను, జాగ్రత్త దోబలా చేసి అవి ఇవి కొనుక్కొని ఆటోలోకి తిరిగి పాడు చేయకు, జాగ్రత్త వాడుకో, పిల్లకి మందులు విప్పించు, నువ్వుల ఆరోగ్యం కాపాడుకో, దోబలా చేయకు జాగ్రత్త అని హెచ్చరించారు. 5,000 ఆంటీ మీ సినిమాలన్నీ చూశాను, నేను చదువుకుంటున్నాను, నా దగ్గర డబ్బు లేదు, మా అమ్మ వాళ్ళు నా ఖర్చులు పంపిస్తారు, అవి మీకు పంపిస్తున్నాను నేను తీసుకోండి, 2,000 అంతకంటే ఇవ్వలేను. ఇప్పుడు అయినా నీ ఖర్చులు చదువుకు పంపిన వద్దు, నాకు నా బిడ్డైతే అట్లా చేస్తారా అయినా, నీకు ఉద్యోగం వచ్చాక నాకు పంపిద్దు కానీ. విజయవాడ నుంచి ఒక ఆవిడమ్మ, నాకు 3 పిల్లలు, మా ఆయన చచ్చిపోయాడు, నేను మిషన్ పెట్టుకొని బతుకుతున్నా, మీ గురించి చదివి నాకు దుఃఖం ఆగలేదు, నేను 500 ఇస్తానమ్మా అంతకంటే ఇవ్వలేను, నాకు వద్దమ్మా, 3 పిల్లల్ని పోషించుకున్నా నీకు నేను ఇవ్వాలమ్మా, నేను తినలేనమ్మా, అలాంటి అన్నం నేను తినలేనమ్మా అని ఇట్లా ఎంతమందికో చెప్పానమ్మా. మీకు గూగుల్ పే ఫోన్ పే ఉన్నాయా అమ్మా? ఫోన్ పే లేవమ్మా, ఓన్లీ అకౌంటే. అలా మెసేజ్ కూడా నెలవల్ పెట్టదా, ఓన్లీ అకౌంటే ఉందా? అకౌంట్ నెంబర్ మీకు అభ్యంతరం లేకపోతే అకౌంట్ నెంబర్ ఇవ్వండి అమ్మా, మేము డిస్ప్లే చేస్తాం కింద డిస్క్రిప్షన్ లో. ఎవరన్నా మేము కూడా చేస్తాం పర్సనల్ గా, తర్వాత ఇంకా ఎవరన్నా చేయాలనుకుంటే కూడా మీకు హెల్ప్ చేస్తారు. సరేనా అమ్మా, జాగ్రత్త, మీరు జాగ్రత్తగా ఉండండి, మీ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి. థ్యాంక్స్ అమ్మా, చాలా థ్యాంక్స్ అమ్మా. మీకు ఓపిక లేకపోయినా కూర్చొని మీకు సంబంధించినటువంటి విషయాలన్నీ నాకు చెప్పారు, థ్యాంక్స్ అమ్మా. ఓపిక లేనట్టున్నానా? చూసారా, ఇప్పుడు కూడా అస్సలు ఆగట్లేదు, తగ్గట్లేదు. శ్యామల గారు